టాయిలెట్కి వెళ్ళేటప్పుడు బ్లాక్ మీకు టెన్ ఫేజ్ లో ఉన్నదమ్మా, రేడియేషన్ పెట్టారు. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఆల్రెడీ ఒక 3 times కంప్లీట్ చేసుకుని తనకి మంచి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో డాక్టర్ గారు అయితే ఒక 3 courses వాడేసి స్టాప్ చేయమని చెప్పారు. మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారు. పేషెంట్ అయితే అవైలబుల్గా లేరు, ఫోన్లో రెడీగా ఉన్నారు. మనం ఆడియో కాల్ అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో మేడం, చెప్పండి. నమస్తే అండి, మేము పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరండి? నా పేరు అపలక. ఏజ్ ఎంత అండి? 42 సంవత్సరాలు. మీది ఏ ఊరు అండి? వైజాగ్. ఓకే అండి. మీది ఏ క్యాన్సర్ అని చెప్పారు మేడం డాక్టర్? సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పారు మేడం. ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? అంటే నాకు తెలియదు ఆ ప్రాబ్లం గురించి. టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు బ్లడ్ లాగ్ వచ్చింది. ఆ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం అన్నమాట. ఏమైంది, గోరుగంట తగిలిసిందా ఏమైంది అని చెప్పి వెళ్ళాను అన్నమాట. వైజాగ్లో వెళ్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు, అందులో డౌట్ ఉన్నది కానీ తెలియలేదు అన్నారు. అయితే గర్భమని చూసి వస్తామని చెప్పారు. అలాగేలండి అమ్మాయి. ఆ తర్వాత మా వాళ్ళు క్యాన్సర్ డాక్టర్ని అడిగారు అనమాట. అడిగి ఇలా ఉన్నది తనకి, మరి ఏం చేయాలి సార్ అని అంటే, పర్వాలేదు మళ్ళీ ఎందుకు డౌట్ మీద మీరు ఆపరేషన్ చేసి గర్భం తీసుకండి, ఒకసారి మళ్ళీ చేద్దాం అని చెప్పి మళ్ళీ చేశారు. మళ్ళీ కొంత డౌట్ గా ఉన్నదనేసి మళ్ళీ చేయలేదు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి, సార్ మనం జిగ్సర్ చేసిన అలాగే వస్తుంది, అంటే క్యాన్సర్ డాక్టర్ గారి తీసుకెళ్లి అక్కడ టెస్ట్ చేశారు అన్నమాట. వాళ్ళు మా బిడ్డ పేషెంట్ చేసుకోమంటే బయటని అప్పుడు క్లియర్ గా తెలుస్తుంది అన్నమాట. తెలిసాక మా పిల్లల నుంచి వైజాగ్ లో హాస్పిటల్ తీసుకెళ్ళారు. అలాగా 4 రోజులు పట్టింది అవన్నీ రాసుకొని టెస్ట్ అవుట్ చేశాక అప్పుడు వాళ్ళు కూడా చెప్పి మీకు సెకండ్ ఫేజ్ లో ఉన్నదమ్మా, టెస్ట్ అంటే చేశారు కాబట్టి 20 రేడియేషన్ పెట్టారు, టీమా పెట్టారు, 3-4 బ్రాకెట్ తరపులు చేశారు. ఆ మధ్యలో ఒకసారి మా తమ్ముడు నుంచి సెల్ ఫోన్ లో చూసేటప్పుడు చూసారంట, అక్కడ తగ్గుతుందని అంటున్నారు, ఆమె టాబ్లెట్లు వేసుకుని బాగుంటది కదా అని అన్నారు. అయితే ఈ మధ్యలో ఇది అది కలిపి వాడితే బాగుంది కదా, ఇది అయితే ఏముంది, 15 రోజులు చెప్పారు, ఇది అయితే అది వాడదామని చెప్పి అవి అయితే మీ దగ్గరికి వచ్చాం. అంటే మీకు ఎలా డాక్టర్ ఇంకా మీ మెడిసిన్ కూడా తక్కువ చేసాము, డోసెస్ తక్కువ చేశారు, ఇదే లాస్ట్ వాడండి అని చెప్పారంట. సో మీ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి అసలు? మళ్ళీ అక్కడ టెస్ట్ చేసుకోవడానికి వెళ్తే వాళ్ళు అన్నారు బాగా ఉందమ్మా, మీకేం లేదు, మళ్ళీ 3 నెలలకు టెస్ట్ రండి, అదే చెకప్ రండి అన్నారు. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ పునర్జన్మలో వాడాక అసలు మీలో ఎలాంటి మార్పు కలిగింది? అప్పుడు ఆ మెడిసిన్ వాడేటప్పుడు కొద్దిగా నీరసంగా అలాగే ఉండేది, కానీ మెడిసిన్ వాడేటప్పుడు మామూలుగా ఫస్ట్ ఎలా ఉండేదన్నా అలాగే ఉన్నాను. సో మీకు పునర్జన్మలో అయితే మంచి జరిగింది కాబట్టి మేడం, ఈ నెల కంప్లీట్ చేసుకున్నాక అసలు మళ్ళీ ఆ రిపోర్ట్ తెచ్చాక క్లియర్ గా అప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టేసి డైరెక్ట్ గా మీతోనే మాట్లాడదాం. ఓకేనా అండి? ఓకే అండి. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియోలో కలుద్దామండి. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.